హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ టెట్టు డిఎస్సితో పాటు జాబ్స్ క్యాలెండర్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూసే ప్రయత్నం చేద్దాము గ్రూప్స్ జాబ్ క్యాలెండర్పై స్పష్టతనివ్వాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు అయితే రావడం జరిగింది ఎవరైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇక్కడ జాబ్స్ని అయితే ఎవరు కూడా భర్తీ అనేది చేయట్లేదు ప్రధానంగా ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సిని మాత్రం ఖచ్చితంగా మర్చిపోయారని చెప్పుకోవాలి ఎందుకంటే ఏపీలో చూసుకుంటే డిఎస్సి ఎప్పుడో వచ్చింది సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు సింగిల్ టెట్ ఎగ్జామ్ పెట్టారు కానీ సో మనకి డిఎస్ఏకి సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించి భర్తీ ఎప్పుడు చేస్తాము ఎన్ని వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తాము ఈ విధంగా ఏమీ కూడా మనకు అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి రాలేదు కానీ ఏపీలో చూసుకుంటే అప్పుడప్పుడు చెప్పేవారు సో మీకు వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము నెక్స్ట్ మంత్ వేస్తాము పదిహేను వేల పోస్టులు భర్తీ చేస్తాము జంబో డిఎస్సి ఇస్తాము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి సో కథనాలు చెప్పడం జరిగింది కాకపోతే వాస్తవానికి వస్తే కనుక ఎలాంటి ఉపాధి పోస్టు కూడా మనకి ఏపీలో చూసుకుంటే భర్తీ అనేది చేయలేదు ఏపీ అనే కాదు తెలంగాణలో కూడా భర్తీ చేయట్లేదు డిఎస్సి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే దానికి సంబంధించి ఒకసారి అప్డేట్ చూసుకుందాము సీటు ఏవైతే డిఎస్సి పోస్టులు ఉన్నాయో ఏపీ వా ఏపీ పోస్టులకు సంబంధించి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ పోస్టులకు సంబంధించి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఒకసారి చూసుకున్నట్లయితే యువత నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి లక్ష్మణ్ అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు మంగళవారం ఒక వారు ఒక ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వ తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు గ్రూప్స్ పరీక్షల నిర్వహణ జాబ్స్ కలెండర్పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు టీఎస్పిఎస్సి బోర్డును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోర్టు వచ్చే అవకాశం ఉందని కాబట్టి ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి కోరారు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏపీలో మనకి ఫిబ్రవరి మంత్లో మనకి ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుంది సో ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ కూడా జరగకూడదు అది ఒక రూల్ కాబట్టి వస్తే మనకి జనవరి ఎండింగ్ లోపే మొత్తం పక్క ఎంత కూడా కంప్లీట్ కావాలి సో ఆ విధంగా కంప్లీట్ కావాలంటే టెట్ పెట్టి డిఎస్సి పెడదామంటే కుదరదు ఎందుకంటే టైం అనేది సరిపోదు కాబట్టి సో కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ పెడితే కనుక సో ఛాన్సెస్ అయితే ఉండే అవకాశాలు ఉంటాయి అంటే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది కూడా చాలా తక్కువ టైం ఇవ్వాలి సో చాలా తక్కువ టైంలో మొత్తం మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తే కనుక ఓకే కానీ సో దానికి కూడా రెండు మూడు నెలలు తీసుకుంటామేమో అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా మనకి టైం అనేది సరిపోదు సో ప్రభుత్వం నుంచి డిఎస్సి పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రావాలి ఎందుకంటే డిఎస్సి కోసం చాలామంది అయితే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ అయితే మిస్ కాకూడదు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో లేకపోతే కష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే ఉన్నారు డిఎస్సి కానీ లేకపోతే మిగతా ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు ఏపీలో అండ్ తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ మాటే వింటారు కాబట్టి సో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం సో వాళ్ళ నోటిఫికేషన్ వేస్తారో వేస్తే కనుక పాజిటివ్ అవుతారు వేయకపోతే కనుక నెగిటివ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఇంకా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎందుకంటే టైం అయిపోతుంది సో ఇప్పుడు మాకు ఎలాగ భర్తీ చేస్తారని చెప్పేసి మరి చూడాల్సి ఉంది ఒక వన్ వన్ మంత్ వరకు వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మోస్ట్లీ మనకి జనవరి మంత్లో మనకి జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి మరి చూద్దాం సో ఎందుకంటే ఇంకా లాస్ట్ సంవత్సరం కాబట్టి ఇంకా ఇస్తే కనుక ఈ సంవత్సరాన్ని ఇవ్వాలి లేకపోతే ఆయన చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఒకసారి కూడా ఇవ్వలేనట్టే కాబట్టి చూడాల్సింది ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది మన వీడియోని లైక్ చేయడం मेरे फ्रेंड्स के शेयर चैन, गैस, थैंक यू।